చిల్డ్రన్ హాస్పిటల్ అనగానే గుర్తొచ్చేది రవి చిల్డ్రన్ హాస్పిటల్. డాక్టర్ శేఖర్ గారు ఆధ్వర్యంలో రవి చిల్డ్రన్ హాస్పిటల్ ఉంటే, ఈరోజు డాక్టర్ రంజిత్ ఆధ్వర్యంలో మరొక చిల్డ్రన్ హాస్పిటల్ ఉదయ్ చిల్డ్రన్ హాస్పిటల్ రావడం అనేది చాలా సంతోషం. చాలామంది నిలోఫర్ హాస్పిటల్ కోవడం, తర్వాత మన బంజరాయస్ రోడ్ నెంబర్ రెయిన్బో హాస్పిటల్ కోవడం, అష్ట కష్టాలు పడి అనేక డబ్బులు పెట్టుకునేటువంటి పరిస్థితి చూస్తాం. ఈరోజు మంచి చదువుకొని ఒక మంచి నిలోఫర్ హాస్పిటల్ కూడా చదువుకొని, అదే నిలోఫర్ హాస్పిటల్ చదువుకొని ఉన్నతమైన విద్య అభ్యసించి ఎక్కడో హాస్పిటల్ పెడితే డబ్బులు రావచ్చు, కానీ నా ప్రజానీకం నా ప్రాంతం వాళ్ళు వైద్యం అందక చనిపోవద్దనే నెపంతో ఇవాళ ఉదయ చిల్డ్రన్ హాస్పిటల్ పెట్టడం అనేది మాకు చాలా సంతోషం. ఖచ్చితంగా మంచిగా దినదిన అభివృద్ధి చెందాలని చెప్పి మంచిగా గొప్ప హాస్పిటల్గా పేరు తెచ్చుకోవాలని, హైదరాబాద్ నుంచి మహబూబ్నగర్కి వచ్చి ట్రీట్మెంట్ చేసుకునే విధంగా తయారు కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. డాక్టర్ డెంటల్ డాక్టరు, ఆమె కూడా మంచి డాక్టరు, పండ్లుగా దాన్ని నిర్లక్ష్యం చేసుకోవద్దు. అనేక రోగాలు వచ్చేటివి నోరు నుంచే, నోరు శుభ్రంగా ఉండి పనులు మంచిగా ఉంటే జబ్బులు రావు. కనుక మంచి హాస్పిటల్తో డెంటల్ హాస్పిటల్ కూడా మంచిగా కావాలని కోరుకుంటున్నాను. మహబూబ్ నగర్ పరిసర ప్రాంతాల నుంచి వచ్చే పేద ప్రజల కోసం ఎప్పుడన్నా ఏమన్నా సీరియస్ కేసులు వస్తే అప్పుడప్పుడు అనుకోని పరిస్థితుల్లో హైదరాబాద్కి రిఫరల్ చేయాల్సి వస్తుంది. సో అట్లాంటి అవసరం లేకుండా ఇప్పుడు మహబూబ్ నగర్లోనే ఇక్కడనే రాబో రోజుల్లో వెంటిలేటర్లు ఇంకా వేరే అత్యాధునిక సౌకర్యాలతో ఉదయ చిల్డ్రన్స్ హాస్పిటల్ మరియు డెంటల్ హాస్పిటల్ కూడా ప్రారంభిస్తున్నాము. ప్రజలందరూ కూడా ఈ సద్వినియోగాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ రోజుల్లో దంత సమస్యలు చాలా ఎక్కువగా వస్తున్నాయి, కానీ అది ప్రజలకు తెలియకపోవడం వల్ల అది కూడా ఒక నిర్లక్ష్యం అయిపోతుంది. కాబట్టి నా విధంగా నేను ప్రతి విధంగా నేను అన్ని సౌకర్యాలు కల్పించాలని నేను కోరుకుంటున్నాను, అలా ఆ విధంగా చేస్తున్నాను. ఎక్స్రే యూనిట్స్ కానీ అవన్నీ కూడా నేను వాళ్ళకి సరిపడా ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి పెట్టుకుంటున్నాను, అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తున్నాను. మన కోయిల్కొండలో, నారాయణపేటలో, మహబూబ్ నగర్లో, ఇక్కడే టౌన్లో ఒక ఫిలిం షూట్ చేసి మన తెలంగాణ పిల్లల్ని పెట్టి ఫిలిం షూట్ చేశాను. మా బావ డాక్టర్ రంజిత్ కుమార్ ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే చదువుకొని హైదరాబాద్లో ఉస్మానియాలో చదువుకొని వరంగల్లో చదువుకొని నిలోఫర్లో పనిచేసి మన మహబూబ్ నగర్లో పెట్టుకుంటేనే బాగుంటుంది, మిగతా హైదరాబాద్ సిటీలో కన్నా ఇక్కడ పెట్టుకొని నా ప్రజలు నేను చిన్నప్పటి నుంచి చూసినా వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి సేవ చేయాలని చెప్పేసి ఇలాంటి హాస్పిటల్ అన్ని సౌకర్యాలతో సద్వినియోగం చేసుకొని ఓపెన్ చేశారు. సో